हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, ईरोज अपडेट एंटे केजीएफ 3 रिलीज एपड़ो चुपेसिना प्रोड्यूसर फिल्म संस्था निर्माण में निर्मात विजय निर्माण में भारी बजेट तो केजीएफ केजीएफ 2 देश अति अनेक रिकार्ड सृष्टिंचिन विषय तेलिसिन विषयमे। पान इंडिया नेपथ्यंलो तेरकेक्किन ई रेंडु सिनिमालु कन्नड फिल्म इंडस्ट्री स्थाई ఒక్కసారిగా పెంచేయడం జరిగింది। ఈ సినిమాలతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ హీరో యష్ కి ఒక్కసారిగా ఊహించిన క్రేజ్ దేశవ్యాప్తంగా ఏర్పడింది। కేజీఎఫ్ 2 ఇప్పటికి కూడా అనేక రికార్డులు క్రియేట్ చేస్తోంది। సినిమా రిలీజ్ అయిన 30 రోజులు కావస్తున్నా గాని ప్రపంచవ్యాప్తంగా 580 కోట్ల రూపాయల షేర్ తో పాటు 1184 కోట్ల క్రాస్ రాబట్టింది। ఈ సినిమా 4 వారాల్లోనే ఓవరాల్ గా 233 కోట్ల లాభాలు అందుకుంది। ఇది ఇలా ఉంటే కేజీఎఫ్ 2 క్లైమాక్స్ లో మూడో చాప్టర్ కూడా ఉన్నట్లు హింట్ ఇవ్వడంతో కేజీఎఫ్ 3 ఎప్పుడో స్టార్ట్ అవుతుందనే అనేది సినిమా ప్రేక్షకుల్లో సస్పెన్స్ నెలకొంది। మూడో పార్ట్ ప్రకటన కోసం చాలా ఆసగా ఎదురు చూస్తున్నారు। ఇటువంటి తరుణంలో కేజీఎఫ్ సినిమా నిర్మాత విజయ్ మూడో చాప్టర్ కి సంబంధించి కీలక ప్రకటన చేయడం జరిగింది। యూనివర్సల్ సబ్జెక్ట్ తో టాప్ మోస్ట్ క్యారెక్టర్లతో కేజీఎఫ్ 3 రాబోతుందని స్పష్టం చేశారు। స్పైడర్ మ్యాన్ డాక్టర్ స్ట్రేంజ్ సినిమాలలో ఉండే స్టార్ హీరో తో కేజీఎఫ్ 3 తీయబోతున్నట్లు నిర్మాత తెలిపారు। ప్రశాంత్ నీల్ ఫోకస్ మొత్తం ప్రభాస్ సాలార్ పై ఉందని 35% షూటింగ్ కంప్లీట్ చేయిందని షెడ్యూల్ వచ్చే వారం నుంచి షార్ట్స్ అయ్యి అక్టోబర్ నవంబర్ మాసంలో పూర్తవుతుందని చెప్పుకొచ్చారు। ఆ తర్వాత ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 3 పై దృష్టి పెట్టి 2024లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు కేజీఎఫ్ నిర్మాత విజయ్ కిర్గందూర్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు। ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। Thank you watching for this video. Thank you friends.